ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా జగ్గంపేట మండలం ఇర్రిపాకులో ఎన్టీఆర్ విగ్రహానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ఆయన సతీమణితో కలిసి నివాళులర్పించారు. కరోనా కారణంగా ఎన్టీఆర్ వర్ధంతిని సాధారణంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. కరోనా కారణంగా పార్టీ శ్రేణులు అందరినీ ఎక్కడికక్కడ జన సందోహం లేకుండా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నాకు తెలియజేసినట్లయితే నేను ఫోన్ ద్వారానే ఆ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేసి పరిష్కరించి మళ్ళీ మీతో సంప్రదిస్తాను. ఆ కార్యక్రమాలు ఏ రకమైనవి ఏమైనాయి అన్నది కాబట్టి ఎక్కువ శాతం మనం ఫోన్ల ద్వారా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ ఈ 2 మాసాలు కూడా మరి ఒక రకంగా బాధాకరమైనప్పటికీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కాబట్టి దూరంగా ఉండాలని చెప్పేసరి నా ప్రీతమ సోదరి సోదరిమణులందరినీ వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ 2 మాసాలు ఒక రకంగా మనం సెలవును ప్రకటించుకున్నట్టుగా భావించాలి. పరిసరాలను పరిశుభ్రంగా మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా శానిటైజర్స్ మీ దగ్గర పెట్టుకోవడం, మాస్కులు పెట్టుకోవడం, దూరంగా మినిమం 2 మీటర్ల దూరంలో ఉండే మనిషి మనిషి మాట్లాడుకోవడం, ఇలా ఈ అన్నిటినీ పాటించి అవసరం అయితేనే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటటువంటి పరిస్థితి కల్పించుకునే మీరందరూ కూడా ఈ కోవిడ్ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ ఇప్పటికే మనం చూసుకుంటే విస్తృత స్థాయిలో ప్రతి వాడికి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మహారాజు నాలాంటి సామాన్యుడు కూడా ఒక రాష్ట్ర నాయకుడిగా ఎదగడానికి మరి ఆయన తీసుకొచ్చినటువంటి రాజకీయ మార్పులు పెను మార్పుల్లో ఒకటిగా కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి మహారాజుకి ఇవాళ ఘనమైనటువంటి నివాళులు అర్పించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నా మనసు పెట్టి ఆ ఘన నివాళుల్ని ఇస్తూ మరి ముఖ్యంగా ఇవాళ జగ్గంపేట నియోజకవర్గ సోదరి సోదరిమణులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను ఒకటే వేడుకుంటున్నాను. తిరిగి మళ్ళీ కోవిడ్ మహమ్మారి విజృంభిస్తుంది. మన నియోజకవర్గంలోనే చూస్తే కుగ్రామాల్లో కూడా ఇప్పటికే పదుల సంఖ్యలో కోవిడ్ బారిన పడినటువంటి వారు కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా సాధ్యమైనంత వరకు సమదూరాన్ని పాటిస్తూ అలాగే శానిటేషన్ ఎక్కువగా పరిశుభ్రతనే పరిసరాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుకుంటూ మనం శానిటేషన్ కూడా వాడుకుంటూ శానిటే